नागेश्वर गारु राष्ट्र प्रभुत्वं विषयंलो शर्मिला पार्टी योक्क వైఖరి ఏ విధంగా ఉండబోతుందో నిన్న మనకు చాలా వరకు అర్థమైంది. మరి కేంద్రం విషయం మాత్రం ఏం మాట్లాడలేదు. కేంద్రం విషయంలో ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఎందుకు ఏం మాట్లాడట్లేదు? అసలు ఏం మాట్లాడదలుచుకోలేదు అన్నదే వైఖరి. చాలా క్లియర్ గా అర్థమైంది కదా. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల స్వభావమే షర్మిల పార్టీకి ఉండబోతోంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఒక్క మాట కేసీఆర్ ను వ్యతిరేకించే విషయంలో బీజేపీ స్వభావాన్ని ప్రశ్నించింది. అక్కడ మాత్రమే బీజేపీ ప్రస్తావన వచ్చింది. ఆ రెండో ప్రస్తావన ఎక్కడ వచ్చిందంటే బీజేపీ కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారా అని ఒక మాట అడిగింది. అంతే. ఇంకా ఎక్కడా కూడా మోడీ ప్రభుత్వ విధానాలపైన ఒక్క మాట మాట్లాడలే. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఇదే పని. ఇప్పుడు వైసీపీ కానీ టీడీపీ కానీ ఇక్కడ టీఆర్ఎస్ కానీ ఒక్క టీఆర్ఎస్ మాత్రం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు, అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ప్రైవేటీకరణపై మాట్లాడారు, అన్నిటి మీద మాట్లాడతారు. తర్వాత పొరపాటున కూడా వాటి ప్రస్తావన మళ్ళీ తీయరు. నేను ఇదివరకు చాలాసార్లు అన్న మార్చి 14 తర్వాత కేటీఆర్ మాట్లాడవానండి అని. ఇప్పుడు విశాఖ ఉక్కు పోర్లు కూడా వెళ్తానన్నారు, ఇప్పటివరకు నాకు గుర్తున్నంత వెళ్ళలేదు. సో అందువల్ల ప్రాంతీయ పార్టీ ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల స్వభావం ఏంటంటే మోడీని చూస్తే భయపడతారు. అది మరి కారణాలు ఏంటో తెలియదు. మోడీని చూస్తే భయపడతారు తెలియదంటే నాకు తెలుసు, మీకు తెలుసు, బయటికి చెప్పుకుంటే బాగుండదు. అవి ఎందుకు భయపడతారు? అవి కొన్ని ఓపెన్గా అనకూడదు, అనలేము. అంటే ఆన్ రికార్డ్ అనడం కష్టం, కానీ అందరికీ తెలుసు ఎందుకు భయపడతారు. ఇందులో ఎవ్వరూ తెలియని విషయం ఏం కాదు, జగమెరిగిన సత్యం ఇది. మోడీని చూసి ఎందుకు భయపడతారు? ఎందుకంటే మోడీ దగ్గర ఈడీ ఉంది, ఐటీ ఉంది, సిబిఐ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని ప్రయోగిస్తారు కదా. ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు వచ్చినప్పుడు స్టాలిన్ డిఎంకే వాళ్ళ మీద ప్రయోగించారు కదా, ఏడిఎంకే వాళ్ళ మీద ఎక్కడా ప్రయోగం లేదు. డిఎంకే వాళ్ళే మంచోళ్ళని నేను అంటలేను, మరి ఏడిఎంకే వాళ్ళు చాలా నిజాయితీ పరుల, వాళ్ళకి నల్లధనమే ఉండదు, పాపం అంతా తెల్లగా ఉంటుంది నల్లధనం. సో అందువల్ల ఇది మన కళ్ళ ముందు జరుగుతున్న వ్యవహారం ఇది. అందువల్ల ఆంధ్రలో ఉన్న మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చూడండి, చంద్రబాబు నాయుడు జగన్ తిడతారు, జగన్ చంద్రబాబు నాయుడు తిడతారు. అది విశాఖ స్టీల్ కానీ అది ప్రత్యేక హోదా కానీ అడపాదడప ఎప్పుడో ఒకసారి మోడీని అంటారు, అది కూడా మోడీని అన్నారు, బీజేపీని అంటారు. అక్కడ కూడా మీరు జాగ్రత్తగా మోడీ చాలా మంచోడే కానీ ఈ రాష్ట్ర బీజేపీ పనికి మాలు అంటారు. సో అందువల్ల షర్మిల పార్టీ కూడా తెలంగాణ బీజేపీని విమర్శిస్తుంది, మోడీని మాత్రం ఏమనదు. ఎందుకంటే ఇవాళ ఢిల్లీలో రైతులు ఆందోళన జరుపుతున్నారు, దానిపైన మాట్లాడాలి కదా. పెట్రోల్ ధరలు బాగా పెరుగుతున్నాయి, దాని మీద మాట్లాడాలి కదా. ఎరువుల ధరలు నిన్ననే పెంచాలంటూ పిలిపించారు, దానిపైన మాట్లాడాలి కదా. గ్యాస్ సిలిండర్ ధర పెరిగితే రాజశేఖర్ రెడ్డి ఆ ఉపశమనాన్ని ప్రజలకు ఇచ్చారని చెప్పినప్పుడు ఈ గ్యాస్ ధరలు పెరగడం అన్యాయం అని ఒక్క మాట అనాలి కదా. ఇలా పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలపైన షర్మిల తన రాజకీయ సభలో పల్లెత్తు అసలు ఉచ్చరించకుండా ఉచ్చరించలేదు. ప్రజలందరూ సమస్య కదా. ఇలా మంట నూనెల ధరలు మాట్లాడాలి కదా. ఏమి ఇవాళ ఎక్కడ సిమెంటు స్టీల్ ధరలు మాట్లాడాలి కదా. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, ఒక కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావించారు, ఐటీఐఆర్ రద్దు చేశారు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పోతాం జాతీయ హోదా లేదు, వెనకబడిన జిల్లాలకు సహాయం లేదు, ఇవన్నీ ఎక్కడా మాట్లాడలేదు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పైన మాట్లాడారు. మరి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 2020లో కొత్త ఉద్యోగాలు నిషేధిస్తూ చట్టం చేశారు, దానిపైన మాట్లాడాలి కదా. అయ్యా రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా ఇట్లేంది అని మాట్లాడాలి కదా. నిరుద్యోగం అన్నప్పుడు కేంద్రం అయితే రాష్ట్రం అయితే రెండు ప్రభుత్వాలు అడగాలి కదా. పెట్రోల్ ధరలు అయితే ప్రధానంగా కేంద్రాన్ని అడగాలి కదా. సో ఎరువుల ధరలు ఇవాళ టాపిక్ కదా, అది నిన్న టాపిక్ కదా, అది 58% ధరలు ఎరువుల ధరలు పెంచుతామన్నారు, ఇప్పుడు మళ్ళీ విడ్రా చేసుకున్నారు, ఎప్పుడు మళ్ళీ పైకి వస్తుందో తెలియదు, దానిపైన ఎందుకు మాట్లాడలేదు? రైతుల కొరకు రైతన్న రాజ్యమే రాజన్న రాజ్యమైనప్పుడు రైతులకు సంబంధించిన వ్యవసాయ చట్టాలపైన తన వైఖరి చెప్పాలా వద్దా? రైతులకు భారమవుతున్న డీజిల్ ధరలు పెరగడం పైన చెప్పాలా వద్దా? ఇలా డీజిల్ ధరలు పెరిగితే రైతుకు భారమే కదా. మా రైతులకు భారమవుతున్నటువంటి ఎరువుల ధరల పైన మాట్లాడాలా వద్దా? రాజన్న రాజ్యం తెస్తానని వస్తున్న షర్మిల, రాజన్న రాజ్యం అంటే రైతు రాజ్యం అని చెప్పిన షర్మిల మరి ఎందుకు రైతులపైన సంబంధించిన అంశాల్లో ఎందుకు మాట్లాడలేదు? నేనేమంటున్నాను, బీజేపీని వ్యతిరేకించు మోడీని వ్యతిరేకించు అంటలేను.
సమర్థించు ఏది వ్యవసాయ చట్టాలు చాలా మంచివని చెప్పండి నాకు అభ్యంతరం లేదు చెప్పండి సో ఏదో ఒక వైఖరి చెప్పుకుంటున్నా విశాఖ స్టీల్ పైన మాట్లాడారు కేటీఆర్ కూడా మరి మీ వైఖరి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ పైన ఇవాల విశాఖ స్టీల్ ఏ కాదు ఎల్ఐసి డిస్ఇన్వెస్ట్మెంట్ పైన మీ వైఖరి ఏంటి బ్యాంకుల ప్రైవేటీకరణ పైన మీ వైఖరి ఏంటి రాష్ట్ర ప్రభుత్వ విధానాలను పేరు పేరు చెప్పి తీవ్రంగా విమర్శించారు సంతోషం కానీ కేంద్ర ప్రభుత్వ విధానాల పైన పూర్తిగా మౌనం పాటించారు అంటే దాని మీనింగ్ ఏంటి మరి అంటే అంతకముందు అమిత్ షాను కలిసి వచ్చారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తని ఇప్పటివరకు ఖండించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పైన మౌనం ఉండడంలో అర్థం ఏంటి అనే దానికి ఆన్సర్ ఉండాలి కదా దానికి మరి భవిష్యత్తులోనైనా శర్మిల గారు ఏమైనా ఆన్సర్ ఇస్తారో చూడాలి।